ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నిర్వహిస్తున్న మరో నకిలీ వెబ్సైట్ను వన్ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఇక టీటీడీ ఐటీ విభాగం ఈ నకిలీ వెబ్సైట్ను గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్లో 420, 468, 471 కింద కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైబర్ సెల్కి అప్పగించారు. దీంతో సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్పై విచారణ ప్రారంభించారు. ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదయ్యాయి. అధికారిక వెబ్సైట్ అడ్రస్ తిరుపతి బాలాజీ .ap.gov.in పేరుతో ఉంటుంది. నకిలీ వెబ్సైట్ తిరుపతి బాలాజీ .ap.gov.org పేరుతో తయారు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నిర్వహిస్తున్న మరో నకిలీ వెబ్సైట్ను వన్ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీటీడీ ఐటీ విభాగం ఈ నకిలీ వెబ్సైట్ని గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్లో 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు వన్ టౌన్ పోలీసులు. ఇక ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్కి అప్పగించారు. దీంతో సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్పై విచారణ ప్రారంభించారు. ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదయ్యాయి. అధికారిక వెబ్సైట్ అడ్రస్ తిరుపతి బాలాజీ .ap.gov.in పేరుతో ఉంటుంది. ఇక నకిలీ వెబ్సైట్ తిరుపతి బాలాజీ .ap.gov.org పేరుతో తయారు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, టీటీడీ పేరుతో భక్తులను మోసగిస్తూ 40 వెబ్సైట్ల మీద పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి కావచ్చు, వసతి గదులు కేటాయింపు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ వెబ్సైట్లను ఏదైతే టీటీడీ డాట్ అని ఏదైతే వెబ్సైట్లు అయితే రూపొందించినటువంటి కొంతమంది పేకాలని ఇప్పటికే వాళ్ళపై కేసులు అయితే నమోదు చేశారు. సుమారుగా వాళ్ళపైనైతే తిరుమలలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 420, 468, 471 ప్రకారం వాళ్ళపై కేసులు నమోదు చేసినట్టు ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే సుమారు 40 నుంచి 41 వరకు ఏదైతే వెబ్సైట్లు అయితే తెలిసినట్లయితే ఇప్పటికే అధికారులు అయితే తెలిపారు. మరోవైపు ఏదైతే టీటీడీ ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సందీప్ రెడ్డి ఏదైతే ఈ నకిలీ వెబ్సైట్ల గురించి టీటీడీ అధికారులతో సమీక్షించి పూర్తి స్థాయిలో వాళ్ళని పూర్తిగా వాళ్ళకి తెలిపిన తర్వాత ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ జరపాలంటూ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే నకిలీ వెబ్సైట్లు నడుపుతున్నటువంటి వారిపై ఇప్పటికే వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమందిని అయితే ఇప్పటికే తిరుమలకి రావాలంటూ వాళ్ళనైతే వాళ్ళు పోలీసులు అయితే తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది వెబ్సైట్లను కూడా బ్లాక్ చేసినారని తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులు మాత్రం ఇటువంటి నకిలీ వెబ్సైట్లలో ఇస్తున్నటువంటి టికెట్లని ఎవరు తీసుకొని మోసపోవద్దని చెప్పేసి టీటీడీ అయితే కోరుతుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి కావచ్చు, ప్రత్యేక యాప్ ని రూపొందించాము, అదే యాప్ నే వాడుకోవాలి, కానీ ఎవరు భక్తులు దళారులను నమ్మద్దని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దర్శనానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే టీటీడీ ఆన్లైన్ లో మాత్రమే విడుదల చేస్తుంది, కేవలం ఒక యాప్ మాత్రమే ఉంటుంది, దాన్ని మాత్రమే వాడుకోవాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రోజు రోజుకి స్వామివారి దర్శనానికి గిరాకీ పెరగడంతో అంటే ఇటు 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం దొరక్క భక్తుల్ని దళారులు ఏ విధంగా మోసం చేద్దామని ఏ విధంగా ఇట్లా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఏదైతే టీటీడీ దీని గురించి తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులు మాత్రం దీన్ని ఎవరిని నమ్మవద్దు, నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకుంటే కింద పూర్తి స్థాయిలో ఉచిత దర్శనం టోకన్లు కూడా అందిస్తున్నాం, భక్తులు మాత్రం దళారులను నమ్మొద్దు అని చెప్పేసి అయితే టీటీడీ కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. శివ, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.